తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనములండి ఈరోజు దేవుని వాక్యము సెప్టెంబర్ నెల పంతొమ్మిదవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం లోకస్ వార్త పదిహేడవ అధ్యాయము పదహార వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది గొప్ప శబ్దంతో దేవుని మహిమ పరిచూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించచ్చు ఆయన పాదముల యొద్ద సాగిలిపడిను వాడు సమరేడు మరొక అద్భుతమైన ఉదయాన్ని ఇచ్చిన పరలోకమందున దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసుక్రీస్ వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాల్లో పది మంది కుష్ఠి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చినట్లు మనం చూస్తాం మీరు యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని పది మంది కుష్ఠిరోగులతో ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు వారు త్రోవలో ఉండగానే స్వస్థత పొందినట్లు మనం చూస్తాం అందులో ఒక వ్యక్తి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచి తిరిగి వచ్చి ప్రభని యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి ఆయన పాదముల యొక్క పడడం జరిగింది ఆ వ్యక్తి ఎవరంటే సమరయుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ప్రియమని వాళ్ళలా దేవుని ద్వారా ఉపయోగం పొందినప్పుడు లేక ఆయన మనకు ఉపకారం చేసినప్పుడు మనము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమైన్నాం జీవితంలో ఆయన ఎలా కృతజ్ఞులమై ఉండవలసినటువంటి అవసరతను కలిగిన ఉన్నాం ఆ సమరయుడైనటువంటి కుష్టి రోగము కలిగిన వ్యక్తి బాగుపడిన తర్వాత ప్రభునేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం జరిగింది అంతమాత్రమే కాదు దేవుణ్ణి మహిమపరచడం జరిగింది మనం కూడా మనం దేవుని కార్యాలు పొందినప్పుడు ఆయన మహిమపరిచే వరమై ఉండాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగలిగిన ప్రభు మీరు మాకు అనుగ్రహించిన మరో ఉదయాన్ని బట్టి వేలాది స్థుతులు స్తోత్రములు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి సంఖ్యలో నాణ్యతలో బలపరచండి విదేశీలను స్వదేశీయులను జ్ఞాపకం చేసుకుని నీయందు మరి ఎక్కువగా మమ్మల్ని బలపరిచి ఉన్నతంగా నడిపించండి వాక్యానుసారమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి మరి ఎక్కువ ప్రోత్సహించమని మాలో ఉన్న సమస్త బలహీనతలను విడుదల చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని వారి పరిశుద్ధామని అడుగుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనం లండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్